తిరుపతి జిల్లాలో జరగనున్న 10వ తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ కె వెంకటరామనారెడ్డి 156 సెంటర్లలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి డిఐపిఆర్ఓ తెలిపారు. 2 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. సో మన జిల్లాలో 180 సెంటర్స్ మనము ఏర్పాటు చేసుకున్నాం. అన్ని సెంటర్లలో కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా ఆల్రెడీ మనకు విజయవాడ నుంచి కూడా అన్ని రావడం జరిగింది. ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్స్ కూడా మనం తరలించడం జరిగింది అండర్ పోలీస్ సెక్యూరిటీ. ఇప్పుడు పోలీస్ స్టేషన్స్లో మనం 34 పోలీస్ స్టేషన్స్లో వాటన్నింటినీ కూడా మనం డిపాజిట్ చేసి ఉన్నాం. సో చీఫ్ స్టూడెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్ అన్ని ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయ్యాయి. వాళ్ళకందరికీ ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ అయ్యి ఉన్నాయి. రేపు మార్నింగ్ నుంచి రూమ్కు మ్యాక్సిమం 16 మెంబర్స్ కంటే లేకుండా ఉండేటట్లుగా మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాం. ఇవి చేసుకోవడమే కాకుండా ప్రతి సెంటర్ దగ్గర కూడా మనము హాస్పిటల్ అంటే ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడ మాస్క్స్ అనేది కంపల్సరీ, డిస్టెన్స్ ఎటు మనం 16 మందికి లిమిట్ చేయబోతున్నాం. తర్వాత శానిటైజేషన్ కూడా ప్రతి రూమ్స్ అన్నీ కూడా శానిటైజ్ చేయడం, వీటన్నింటినీ కూడా మనము అప్రోప్రియేట్ యాక్షన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి నెక్స్ట్ మంత్ 9వ తేదీ దాకా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఇప్పటికే పూర్తి చేసుకుని ఉన్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఈ 10th క్లాస్ పరీక్షలు కంప్లీట్ చేయగలం.